ఎప్పుడొచ్చాం కాదన్నయ్య బుల్లెట్ దిగిందా లేదా అని మహేష్ చెప్పిన డైలాగ్ ఇప్పుడు సుధీర్కు అచ్చుగుద్దినట్లు సరిపోతుంది ఎలా వచ్చాం ఎక్కడి నుంచి వచ్చామనేది కాదు ఎలా ఎదిగాం ప్రస్తుతం మనం అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు సుధీర్ కూడా ఇదే చేసి చూపించాడు తాజాగా మా అసోసియేషన్లో ఈసీ మెంబర్గాను పోటీ చేసి గెలిచాడు సుధీర్ జబర్దస్త్ కామెడీ షోతో ఎంతో మంది కమెడియన్స్ తెలుగు తెరకు వచ్చారు వెళ్ళిపోయారు కానీ కొందరు మాత్రమే అక్కడే సెటిల్ అయిపోయారు అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అటుడు సుధీర్ తొమ్మిదేళ్లుగా తెలుగు ప్రేక్షకులను తన కామెడీ టైమింగ్ తో నవ్విస్తూనే ఉన్నాడు చిన్ని తెరపై ప్రస్తుతం ఉన్న లో నెంబర్ వన్ సుధీర్ అంటే అతిశయోక్తి కాదు టీవీ షోలతో పాటు యాంకర్ డాన్సర్ మెజీషియన్ గా కూడా సత్తా చూపిస్తున్నాడు సుధీర్ ఆ మధ్య సాఫ్ట్వేర్ సుధీర్ అంటూ హీరో అయ్యాడు కూడా అటు గాలోడు సినిమాతో గతేడాది మంచి సక్సెస్ అందుకున్నాడు మిగిలిన సినిమాల్లో కూడా చిన్న చిన్న పాత్రలు చేశాడు ఇక ఇప్పుడు ఈయన డేట్స్ హాట్ కేక్ ముప్పై రోజులు ఫుల్ బిజీగానే ఉన్నాడు జబర్దస్త్ కామెడీ షోతో పాటు ఇంకా చాలా షోస్ చేస్తున్నాడు సుధీర్ దీనికి తోడు సినిమాలు కూడా చేస్తున్నాడు దాంతో ఆస్తులు కూడా బాగానే పోగేసుకుంటున్నాడు ఈయన సుడిగాలి సుధీర్ ఆస్తి విలువ ఎంతుంది అని తెలుసుకోవడానికి అభిమానులు కూడా ఆసక్తిగానే ఉన్నారు ఎందుకంటే ఎప్పుడు చూసినా ఏదో ఓ షో చేస్తూనే ఉంటాడు సుధీర్ ముప్పై రోజులు బిజీగానే ఉంటాడు ఈయన డేట్స్ కోసం నిర్మాతలు కూడా బాగా ట్రై చేస్తూ ఉంటారు అయినా కూడా దొరకడం లేదు ఈయన ప్రస్తుత ఆస్తి లెక్కలు కడితే దాదాపు ఐదు కోట్ల నుంచి ఏడు కోట్ల వరకు ఉంటుందని తెలుస్తుంది ఏడాదికి కనీసం నలభై ఐదు లక్షల నుంచి యాభై ఐదు లక్షల మధ్యలో సంపాదిస్తున్నాడు సుధీర్ గతంలో జబర్దస్త్ షోతో పాపులర్ అయ్యాడు అటు డి చాంపియన్స్ పోవేపోరా లాంటి షోలు ఇతర టీవీ ఈవెంట్స్ కూడా ఉన్నాయి దానికి తోడు సినిమాలు కూడా చేస్తుండటంతో సుధీర్ బాగానే వెనకేసుకుంటున్నాడు ఏదేమైనా కూడా చిన్న స్థాయి నుంచి వచ్చి ఈ స్థాయికి ఎదగడం కూడా మాటలు కాదు దానికి తోడు ఆ మధ్య శ్రీదేవి డ్రామా కంపెనీలో తన ఆస్తుల గురించి నోరు విప్పాడు సుధీర్ హైదరాబాద్ లోనే ఈయనకు రెండు సొంతిళ్ళున్నాయి సిటీలో ఒక్క ఇల్లు ఉండటమే గగనం అనుకుంటే సుధీర్ ఏకంగా రెండు సొంతిల్లు కొనేశాడు దాంతో పాటు స్థిరాస్తులు కూడా బాగానే కూడబెడుతున్నాడు సుధీర్ కేవలం జబర్దస్త్ నుంచి మాత్రమే కాదు షోలు ఈవెంట్స్ కూడా సుధీర్ బాగానే చేస్తున్నాడు అన్నిట్లోనూ ఈయనే టాప్ లో ఉన్నాడు సుధీర్ లేకపోతే షో లేదన్నట్టు ఈ టీవీ భావిస్తుంది అందుకే తమ టీవీకి సంబంధించిన పెద్ద ఈవెంట్స్ లో సుధీర్ ఉండాల్సిందే ఏదేమైనా కూడా సుధీర్ ఎదుగు దల చూసి అభిమానులు మాత్రం అవురా అంటున్నారు